అందరికీ నమస్కారం అండి సముద్ర గారు నా శ్రీ సత్య సాయర్స్ బ్యానర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఆయనే అధినేత ఇప్పుడు కూడాను అధినేత సినిమా అందరూ టీవీలో చూసి చాలా మాకు ఫోన్ చేస్తుంటారు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ థౌజండ్ నైన్లో రిలీజ్ చేశాం ఆ సినిమా చాలా యాక్చువల్లీ బోల్డెండ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి పొలిటికల్ బ్యాక్డ్రాప్ త్రీ మంత్స్ సెవెన్ డేస్లో ఆ సినిమా స్టార్ట్ చేసి నుంచి రిలీజ్ చేయగలిగాం దానికి కారణం డైరెక్టర్ క్లారిటీ ఆయన రియల్లీ స్పీకింగ్ మే జాన్యువరి సెవెంటీన్త్ ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్స్ జాన్యవరి సెవెంటీన్త్ స్టార్ట్ చేసి మార్చ్ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ చేసాం ఎందుకంటే ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలని మా తపన కానీ అప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ నైన్త్ అండ్ సిక్స్టీన్త్ పెట్టారు మేము ట్వంటీ సిక్స్టీన్త్ ట్వంటీ థర్డ్ పెడితే మేము ట్వంటీ ఫోర్త్ రిలీజ్ చేయగలిగాం సో అధినేత అనే సినిమా అప్పుడు చాలా కాంట్రవర్షియల్ అన్నమాట ప్రతి వాళ్ళు అడిగారు అధినేత ఏమిటి చిరంజీవి గారు అధినాయకుడు సినిమా చేద్దాం అనుకున్నారు ఆయన చేయకుండా మీతో చేయించుతున్నారా అని మా అందరూ నాకు ఫోన్ చేస్తుండేవాళ్ళు నేను ఊరికే ఉండేవాడిని ఎస్ అని చెప్పేవాడిని కాదు అని చెప్పేవాడిని కాదు సో అప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఆ సినిమాకి సో త్రీ మంత్స్ సెవెన్ డేస్లో ఒక సినిమా మేము యాక్చువల్లీ భద్రాచలం చేశాము ఖమ్మంలో షూటింగ్ చేశాము తర్వాత మలేషియా వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి రెండు పాటలు చేశాము ఇవన్నీ త్రీ మంత్స్ సెవెన్ డేస్ సో అది ఆయన గొప్పతనం యాక్చువల్లీ ఈ కాలంలో నూట పది రోజులు రెండు వందల రోజులు మూడు వందల రోజులు షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి సో డైరెక్టర్గా ఉన్నది ఏంటంటే ఏం చేయాలి క్లారిటీ దాన్ని తగ్గట్టు అప్పుడు డిఓపి ప్రసాద్ గారు ఉండేవారు ఎక్కడ షూటింగ్ జరుగుతుంటుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ షాట్ అరేంజ్ అన్నమాట అది ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంత టైం సేవ్ చేయగలం ఎంత వేస్టేజ్ తగ్గించగలం అది ఇంపార్టెంట్ అది డైరెక్టర్ క్లారిటీ ఉంటే ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటాడు సో అలాంటి వాటిలో ఐ థింక్ నూటికి తొంభై మార్కులు మన సముద్ర గారికి వచ్చు సో ఈ మ్యూజిక్ చూశాను ఇప్పుడు టీజర్లో రవిశంకర్ గారు మ్యూజిక్ ఇచ్చినారు వన్ మినిట్లోనే ఇంత బాగా బీజం ఇచ్చినప్పుడు ఆ సినిమాలో ఇంకెంత బాగుంటుందని మేము చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాము జై సిద్ధ జై సిద్ధ సో ఇతను యాక్చువల్లీ ఇందాక మురళీ మోహన్ గారు పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయనకి ఐ థింక్ ఈజ్ లైఫ్ టైమ్ కాంప్లిమెంట్ అచీవ్మెంట్ ఫర్ యూ సో ఐఎమ్ షూర్ ఐ థింక్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ థింక్ తర్వాత ఆల్ ది క్యాస్ట్ అండ్ క్రూ ఫర్ దిస్ మూవీ చాలా కష్టపడితే అందుకని సినిమా తయారవ్వదు సో యాక్చువల్లీ సినిమా ప్రొడక్షన్ అంటే ప్రతి వాళ్ళ ఇన్పుట్ ఉండాలి ఇది హీరో హీరోయిన్ డైరెక్టరే కాకుండా ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ ప్రతి లైన్ మ్యాన్ ఎవ్రీబడి ఈజ్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది సినిమా అప్పుడే సినిమా తయారవుతుంది వీళ్ళందరూ కృషి ఫలితమే సినిమా రిలీజ్ అవుతుందన్నమాట సో అందరికీ యాక్చువల్లీ నేను బెస్ట్ ఆఫ్లోకి చెప్తున్నాను రామ జన్మభూమి టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎస్టానిషింగ్ టైటిల్ ఆ టైటిల్ అతనికి ఎలా వచ్చిందో నాకు తెలియదు సో ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఐడియాతోనే సక్సెస్ ఆల్మోస్ట్ గ్యారంటీడ్ అనిపిస్తుంది అనమాట సో మంచి టైటిల్ సో తర్వాత మీ కో ప్రొడ్యూసర్స్ అందరూను వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి మీకు ఎందుకంటే సినిమాలో ప్రొడక్షన్లు మీరు వస్తున్నారు సో మీరు ఇంకా సినిమాలు తీస్తూనే ఉండాలి సముద్ర లాంటి వాళ్ళ డైరెక్టర్లు మీరు సపోర్ట్ ఇస్తుండాలి ఉండాలి సో ఆల్ ది బెస్ట్ ది హోల్ టీమ్ అండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాధామోహన్ గారు